భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో ఈరోజు జమ్మికుంట గాంధీ చౌరస్తాలో బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ సీలం శ్రీనివాస్ రావడం జరిగింది. వారు మాట్లాడుతూ నిన్న కరీంనగర్లో ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ని అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం. జీవో నంబర్ 317 సవరణ కోసం శాంతియుతంగా చేస్తున్న జాగరణ దీక్షకి అనుమతి లేదని, పోలీసులు అరెస్టు చేయడం హేయమైన చర్య అని బీజేపీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు సంపత్రావు అన్నారు. తెరేసా చేపట్టిన ర్యాలీలకు ఓపెనింగ్లకు రాని కరోనా ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలని ఒక ఎంపీ తన క్యాంప్ ఆఫీసులో దీక్ష చేస్తే వస్తుందా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమిని ఓర్వలేక తెరేసా ప్రభుత్వం మా పార్టీపై కక్ష కట్టి ఇలాంటి పిరికిపంద చర్యలు చేస్తుందని, ఈ రజాకార్ల ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని, భౌతిక దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని, తెరేసా చిల్లర రాజకీయాలు మానుకోవాలని, పోలీసులు తెరేసా కార్యకర్తలుగా కేసీఆర్కి గులాంగిరి చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టు చేయడం ఏంటని, కార్యకర్తలపై లాఠీచార్జు చేయడం ఎంతవరకు సమంజసం అని, ఈ దాడికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ఎర్రబెల్లి సంపత్రావు, సీలం శ్రీనివాస్, జీడి మల్లేష్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ సీలం శ్రీనివాస్, జమ్మికుంట బీజేపీ పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, దొంతుల రాజ్కుమార్, పల్లపు రవి, మోతేస్వామి, రాజేష్ ఠాకూర్, కొమ్ము అశోక్, మోడెం రాజు, కైలాష్ కోట గణేష్, ఎండి జానీ, మల్లికార్జున్, జాల అక్షయ్, బూరుగుపల్లి రాము, చేపూరి రాజు, మాచర్ల రాజు, పనికారి రమేష్, నాగపురి విజయ్, రాపర్తి అనిల్, దేవులపల్లి నవీన్, పోలు వెంకటేష్, ఐత సురేష్, ఎండి రజియా, చుక్కల భవానీ, వి స్వరూప, కేశస్వరూప, జే శ్రావణి, ఎం అనూష, కుంబాల వెంకటరాజం, పైడిపల్లి తిరుపతి, పొలు భిక్షపతి, బుర్ర శ్రీనివాస్, పిట్టల అనిల్, పసునూటి శివ, అమర్, రేవెళ్లి వెంకటస్వామి, అమ్మజీ అజయ్, సాదిక్ పాషా, బండారి నవీన్, నాగపురి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత ఉద్యోగస్తులందరినీ నిద్రపోని రాత్రులు గడిపిస్తున్న కేసీఆర్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని జీవో నెంబర్ 317 సవరించి ఉద్యోగస్తులందరినీ వారి కుటుంబ సభ్యులతో ఆ స్థానిక జిల్లాల్లో ఉద్యోగం చేసే విధంగా సవరణ చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. ఇప్పటికైనా ఈ జీవోను సవరించకుంటే భారతీయ జనతా పార్టీ ఉద్యోగస్తులందరికీ అండగా ఉండి ఆ జీవోను సవరించి వాళ్ళందరికీ న్యాయం జరిగేంతవరకు మేము పోరాటం ఉంటుందని చెప్పి వాళ్ళకు ఈ సందర్భంగా ఉద్యోగస్తులకు మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే బండి సంజయ్ను నిన్న రాత్రి 7:30 నుంచి మానకొండూరు స్టేషన్లో 11 గంటలకు పెట్టి తెల్లారి 5 గంటల నుంచి మళ్ళీ వేరే స్టేషన్ తీసుకుపోయి తిప్పుతున్నారు. ఇప్పటికైనా నీ తప్పును ఒప్పుకొని భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ, ఈటల రాజేందర్ గారిని, అలాగే బండి సంజయ్ గారిని బేషరత్గా విడుదల చేసి ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా జమ్మికుంట బీజేపీ పార్టీ కోరుతుంది.